హిమాలయన్ డైరీస్ తరపున అందరికి నమస్కారం అండ్ ఛానల్కు స్వాగతం. మక్లోడ్గంజ్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది బక్సు. అయితే బక్సు చేరుకున్న తర్వాత మన వెహికల్ని పార్క్ చేసుకున్నాక నియర్లీ 1 కిలోమీటర్ కొండపైకి నడుచుకుంటూ ఎక్కితే తప్పనిచ్చి ఈ హోమ్స్టేకి రీచ్ అవ్వలేమన్నమాట. నేను బుక్ చేసుకున్న హోమ్స్టేకి, ఈ హోమ్స్టే అనే కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇట్లనే ఉంటున్నాయి అన్నమాట. మన వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత 0.5 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డెఫినెట్గా అయితే ఇట్లా చిన్న చెడాయి అనేది ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను తీసుకున్న హోమ్స్టే కన్నా కూడా పైన ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా హోమ్స్టేస్ ఉన్నాయి, అన్నీ కూడా అందరూ చక్కగా ఎక్కి వెళ్తున్నారు. ఇది కొంచెం నాకు రీచ్ అవ్వడానికి కాస్త అలుపు అనిపించింది, బట్ చూస్తున్నాను కదా ఇంకా పైకి పైకి అందరూ చాలా బాగా నడుచుకుని వెళ్తున్నారు. రోజు నడిచి నడిచి అందరికీ బాగా అలవాటైపోయినట్లుంది. ఏమైనా కూడా రోజు ఒక పనిని మనం కంటిన్యూస్గా చేస్తుంటే ఫిజికల్ వర్కౌట్ అవని, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవని ఏదైనా కూడా మన స్టామినా అనేది గెయిన్ అయిపోతుందన్నమాట. ఇట్లాగే ఒక 4 రోజులు ఇలాగే ఎక్కుతూ దిగుతూ నడుస్తూ ఉంటే నా స్టామినా కూడా బాగానే తయారవ్వచ్చు. సో ఫ్రంట్లో నడుస్తున్న వారి పేరు రాజ్ శర్మ, ఆయనే ఈ ప్రాపర్టీ ఓనర్. సో నేను ఇట్లా మక్లోడ్గంజ్ వెళ్ళి కొన్నాళ్ళు స్టే చేయాలి, 3-4 డేస్ అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక లోకల్లో ఉన్న ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట, ఆ గ్రూప్లో పోస్ట్ చేశాను ఇట్లా మక్లోడ్గంజ్ ఏరియా బక్సు ఆర్ గద్దరం కోట్ ఎక్కడన్నా సరే నాకు ఒక హోమ్స్టే కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, నేను 3-4 డేస్ ఉంటానని. సో అప్పుడు రాజ్ శర్మ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళ హోమ్స్టే ప్రైసెస్ నాకు చాలా తక్కువగా అండ్ చాలా జెన్యున్గా అనిపించినాయి. సో ఇదే బుక్ చేసుకుని రావడం జరిగింది. సో ఈ హోమ్స్టేలో మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ ఇదన్నమాట, సింపుల్ రూమ్, సింపుల్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉందని చెప్పాలి. బేసిక్గా కావాల్సిన ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. యూజువల్గా ఈ ఏరియాలో టూరిస్ట్ చాలా ఎక్కువ వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట. సో సీజన్లో అయితే ఇదే రూమ్ వచ్చేసి 1000 to 1500 ఉంటుంది. బట్ ఇప్పుడు అన్సీజన్ అంటే జస్ట్ ఆటమ్ అయింది, నవంబర్, మిడ్ నవంబర్లో ఉన్నాము, చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం టూరిస్టులు రావడం అనేది తగ్గింది. సో ఇప్పుడు కొంచెం రేట్స్ అన్నీ చాలా తగ్గినాయి అన్నమాట ఇక్కడ, రూమ్స్వి కానీ, హోటల్ రూమ్స్వి కానీ, హోమ్స్టేస్వి కానీ. అయినప్పటికీ దీని కాస్ట్ అట్లీస్ట్ 500 to 800 మధ్యలోనే ఉండాలి. కానీ రాజ్ శర్మ గారు చాలా జెన్యున్గా కోట్ చేశారు, జస్ట్ 300 రూపీస్ పర్ నైట్కి నాకు ఇది దొరికిందనమాట. అండ్ దీంతోపాటు కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కర్టెన్ ఓపెన్ చేస్తే మనకి పెద్దగా వ్యూ అయితే ఏం లేదు, కానీ వెనక ఉన్న కొండపైన ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కనిపిస్తున్నాయి, లోకల్ వాళ్ళ హౌసెస్, ఇంకా వాళ్ళ హోమ్స్టేస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో రూమ్తో పాటు ఇక్కడ మనకి కిచెన్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, ఈ కిచెన్ని చూడటానికే వెళ్తున్నాము, ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు దాంట్లో అనేది. యాక్చువల్గా ఇక్కడ రూమ్ స్టే ఓనర్సే వాళ్ళు కుక్ చేసినది మనం తినాల్సి ఉంటుంది, అంటే ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు లంచ్ అండ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు విత్ ఎక్స్ట్రా కాస్ట్. లేదు మేమే కుక్ చేసుకుంటామంటే కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, దట్ టు ఎక్స్ట్రా కాస్టే ఉంటుంది, రూమ్ టారిఫ్లో అది ఇంక్లూడ్ అవ్వదన్నమాట. బస్ యాజ్ ఎ సెడ్ రాజ్ శర్మ గారు రూమ్ టారిఫ్లోనే కిచెన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదొక సింపుల్ కిచెన్, బేసిక్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. రూమ్ చూసేసాం అండ్ కిచెన్ కూడా చూసేసాం, ఇప్పుడు డాబా పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక వే కనిపిస్తుంది కదా, ఈ వేలో నుంచి వెళ్తే బక్సు నాగ్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ వీడియో దాని మీదే కవర్ చేస్తాను నేను. సో డాబా అంతా ఈ విధంగా ఉంది, రూమ్ వెనకాల ఉన్న వ్యూ ఇదే అన్నమాట. ఇక్కడంతా స్టెప్ ఫార్మింగ్ చేస్తున్నారు, స్టెప్ వైజే ఇల్లు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా లోకల్ హిమాచలీస్ హౌసెస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ హౌస్లో కొంచెం పార్ట్ని హోమ్స్టేస్కే పెట్టారు, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టు బాగా టూరిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట.
ఇక్కడ ఎవరి డాబాలు చూసినా కూడా అందరి డాబాల మీద ఇంటి ప్రమేసెస్లో ఫ్రంట్లో అంతా కూడా ఇప్పుడు గద్దలు, దరి, చద్దర్ ఇవన్నీ అంటే దిండ్లు ఇవన్నీ ఎప్పుడు ఎండలో ఆరుతూనే ఉంటాయి. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది, నైట్ అంతా యూస్ చేసుకుంటారు, మార్నింగ్ కొంచెం ఎండ రాగానే అన్నీ బయట వేసి ఆరబెట్టుకుంటారు చక్కగా, అండ్ మళ్ళీ కొంచెం ఎండ తగ్గిపోయినాక డౌన్ అయిపోయినాక అన్నీ మళ్ళీ లోపల పెట్టేసుకుంటారనమాట. సో నైట్ అంతా వాటిని వాడుకుని మార్నింగ్ ఎండ రాగానే చక్కగా ఎండలో ఆరబెట్టుకుంటారు, బ్యాక్టీరియా అంతా కూడా చక్కగా చనిపోతుంది దానివల్ల. ఇది కొండ ప్రాంతం అవటం వల్ల అంత ఫార్మింగ్ అంతా కూడా స్టెప్ వైజే ఉంటుంది, స్టెప్ ఫార్మింగ్ అంటారు కదా అదనమాట. సో ఇక్కడ చెట్టు మీద గడ్డి కనిపిస్తుంది కదా, యాక్చువల్గా గడ్డి మోపులన్నీ వీళ్ళు చెట్లు మీద పెట్టుకుంటారు, ఎందుకంటే కింద ఉంచితే అవి తేమకి పాడైపోతాయి, తేమ వచ్చేస్తుంది అని చెప్పేసి అని. వాళ్ళకి వచ్చిన గడ్డంతా కూడా ఇది చాలా పెద్ద పని వాళ్ళకి, వీళ్ళు నిజంగా చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అనమాట. వాళ్ళ క్యాటల్స్కి కావలసిన గడ్డంతా చెమ్మ వచ్చి పాడైపోకుండా ఉండడానికి చెట్లు పైన కట్టి ఉంచుతారు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు అంటే మార్నింగ్ అంటే ఇది ఎర్లీ మార్నింగ్ కూడా ఏం కాదు, 8:30 అవుతుంది, అయినా కూడా సన్ రాలేదు, 10:00 కానీ సన్ ఇక్కడ బయటకు రాడు, ఫుల్ చలిగా ఉంది. యూజువల్గా ఇంత చలిలో మంచి వేడివేడిగా కాఫీ టీ ప్రిఫర్ చేస్తారు, బట్ నాకు అవి అలవాట్లేదు కాబట్టి సూప్ చేసుకోవడానికి ఎంటర్ ఇన్ ద కిచెన్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి ఇక్కడ బేసిక్గా కావాల్సిన అన్నీ ఉన్నాయన్నమాట, 2 ఫ్రైయింగ్ పాన్స్, 2 సాస్ పాన్స్, ప్లేట్స్, కట్లరీస్, అన్నీ బేసిక్గా కావాల్సిన చాపింగ్ బోర్డు అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టారు రామ్ శర్మ గారు. సో వాటర్ ఫిల్టర్ కూడా ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, కానీ ఇక్కడ ఫ్రిడ్జ్తో యాక్చువల్గా పని ఉండదు, ఎందుకంటే నార్మల్గానే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంటాయి, 6 degrees టెంపరేచర్లో ఇంకా ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట బయట టెంపరేచర్ కూడా. సో కెటిల్ అనేది మాత్రం మస్ట్ ఇక్కడ, ఎందుకంటే నార్మల్ వాటర్ మనం తాగడం చాలా కష్టం, ఎప్పుడు కూడా వాటర్ని వేడి చేసుకుని తాగుతూ ఉంటాం, అందుకనే కెటిల్ అనేది, ఎలక్ట్రికల్ కెటిల్ అనేది ప్రతి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ స్టవ్ మీద కొంచెం సూప్ ఎక్కి చేసేసుకున్నాను మా కోసం నేను. స్టవ్ దగ్గర ఉండి ఏమన్నా కుక్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ వెచ్చగా కొంచెం స్టవ్ నుంచి పక్కకి రాగానే ఫుల్ చలి స్టార్ట్. సో మన వింటర్ గేర్స్ అన్నీ వేసుకోవాలి కంపల్సరీ, లేదంటే చేతులు బాగా ఫ్రీజ్ అయిపోతాయి. సో మార్నింగ్ నేను కొంచెం సూప్ చేసుకుని నా కోసం, అండ్ నా వర్క్కి సంబంధించిన మెయిల్స్ వస్తే అవి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ దిస్ నాకు కొంచెం ధర్మకోట్ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, అవన్నీ నెక్స్ట్ మీరు చూసే వీడియోలో వస్తాయి. సో ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం, సెలవు.